అంత పూర్తయిపోయింది. నేను ఇంకా పూర్తి కాదు. చాలా సేపటి నుంచి ఆ ద్వారం తెరిచి ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అందులోంచి బయటకు వచ్చి ఉంటుంది. అంగుళం కూడా వదలకుండా ఈ ప్రాంతం అంతా గాలించండి. వెళ్ళండి. రండి, వెతుకుతాం. వాడలేడే అనుకున్నాను. ఏదో ఒకటి ఇక్కడికి వచ్చింటుంది అన్నావే, ఎక్కడి నుంచి వచ్చింది? నరకం ఉందంటారే, అది నువ్వు నమ్ముతావా? ఖచ్చితంగా ఉంది, నేను నమ్ముతున్నాను. క్షుద్రశక్తులు, కొన్ని ఆత్మలు అక్కడే సంచరిస్తూ ఉంటాయి. గ్రిగోరీ నరక ద్వారాన్ని ఇప్పుడే తెరిచాడు. గ్రిగోరీ, అది అది రష్యన్ పేరు కదా? గ్రిగోరీ ఎఫ్ఈ మూవీ క్రస్ప్యూటిన్. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. క్షుద్రశక్తుల్ని స్వాధీనపరుచుకున్నవాడు. 1916లో అతనికి విందిచ్చారు. అతని భోజనంలో విషాన్ని కలిపారు. అది తిని అతను స్పృహ తప్పిపోయాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని ముక్కలుగా చేసి నీళ్లలో వేశారు. అయినా ఇప్పుడు మనం అతను సజీవంగా చూసాం. ప్రొఫెసర్ బ్రూమ్, జాగ్రత్త జాగ్రత్త. అది ఏ జంతువు? పోతే ఏదో జీవి, బాగా ఎర్రగా ఉంది. కొంచెం లైట్కి తిరిగించు, అది భయపడుతుంది. మీరు దేన్ని షూట్ చేస్తారో ఆ కోతిని? లేదు, అది కోతి మాత్రం కానే కాదు. దాని చేయేంటి రాయిలా ఉంది? రాయి కాదు, అది దాని చెయ్యి. అంత చిన్న పిల్ల చెయ్యి అంత పెద్దదిగా ఉంటుందా? కోతో కాల్చతో దుప్పటి ఇవ్వండి, ఓ దుప్పటి ఇవ్వండి. కమాన్ కమాన్, దూకే ఇందులో, దూకే తొందరగా. మగపిల్లాడు వీడు, చిన్నపిల్లాడు.